కావాలంటే దేర్ ఇస్ వన్ మోర్ గురు యూ క్యాన్ రిలై ఆన్ ఫర్ తెలుగు, అలీ గారు. అలీ గారు, ఐ రిలై ఆన్ హిమ్ ఫర్ మై కోకా స్టెప్స్. సూపర్. సో ఈ ఏసీపీ కిరణ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. అండ్ పూరి గారు, come on, let's hear from you, Puri Garu. Hi, Warangal. Anna, namaste. Varsham padutunna, taduchukuntu, ee function ki vachi nilabadda mee andariki, prati okkariki. Love you. Liger release kabotundi August 25th. ఈ సందర్భంగా ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ మిస్టర్ కరణ్ జోహర్. కరణ్ జోహర్ గురించి మీకు అందరికీ తెలిసిందే, ఈజ్ అ కింగ్ ఆఫ్ బాలీవుడ్. కింగే కాదు, హీ లివ్స్ లైక్ ఎ కింగ్. ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఈజ్ అవర్ బిగ్ సపోర్ట్. అండ్ థ్యాంక్స్ టు థ్యాంక్ కరణ్ జోహర్, అపూర్వ మెహతా, హోల్ ధర్మ టీమ్, ఎవ్రీథింగ్. Coming to point, రౌడీ గురించి మాట్లాడాలా? మాట్లాడతాం, ఒకరి సాగు. ఒకరోజు మా ఆవిడ నన్ను తిట్టింది. ఎందుకు తిట్టిందంటే, కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, మంచి మంచి సినిమాలు తీస్తున్నారు, నువ్వేమో వెనకబడిపోతున్నావు, కొంచెం పక్క సినిమాలు కూడా చూడు అంటే. ఏ సినిమా చూడమంటావు అని అడిగా. సందీప్ వంగ అనే కుర్రాడు సినిమా తీశాడు, సినిమా పేరు అర్జున్ రెడ్డి. విజయ్ అనే కుర్రాడు చేశాడు, ఒకసారి చూడు. నేను నా కూతురు ఆల్రెడీ 3 సార్లు చూసామని చెప్పింది. సో నేను అప్పుడు అర్జున్ రెడ్డి సినిమా పెట్టుకొని చూసా. డైరెక్షన్ బాగుంది, మంచి స్టోరీ వెళ్తుంది. 45 minutes సినిమా చూసి ఆపేశాను నేను. నాకు సినిమాలో తర్వాత ఏమైంది తెలుసుకోవాలని లేదు, ఆ కుర్రాడి మీద ఆగిపోయాను నేను. విజయ్ తన యాక్టింగ్ అది చూసి, ఇంత జెన్యూన్గా, ఇంత నిజాయితీగా ఒక కుర్రాడు యాక్ట్ చేస్తున్నాడు. నాకు విజయ్ గురించి ఆలోచిస్తూ చాలాసేపు కూర్చొని విజయ్తో నేను వర్క్ చేయాలి అని నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను. నేను నాకు విజయ్లో బాగా నచ్చింది నిజాయితీ. బయట తను మాటల్లోనే కాదు, ఈవెన్ యాక్టింగ్లో కూడా అంత నిజాయితీ ఉంటుంది. మీరు సినిమా చూడండి రేపు లాయగారు, మీరు ఎంత ఎలివేషన్ పెట్టినా, ఎన్ని షాట్లు తీసినా ఎంత పొగరు కనిపించదు. చాలా నిజాయితీగా చేస్తాడు, నిజాయితీగా మాట్లాడతాడు. ఆయన కోపం కూడా జెన్యూన్గా ఫీల్ అవుతాను నేను. Love you, Ajay. Vijay, you're an amazing actor. And not only సినిమాలో హీరో కాదు, నేను చెప్తున్నాను, తనకి ఎప్పుడన్నా ప్రొడ్యూసర్గా 1 కోటి రూపాయలు ఇస్తే, నేను వద్దు, సినిమా ఖర్చు పెట్టండి, నేను తర్వాత తీసుకుంటాను అంటాడు. తర్వాత ఎప్పుడో 2 కోట్లు పంపిస్తే, మాకేదో అప్పులు ఉన్నాయి అర్జెంటు కట్టాలంటే, తనకు తెలిస్తే ఆ 2 పంపించి అర్జెంటుగా అప్పు తీర్చాడంటాడు. ఎవడంటాడా ఈ రోజుల్లో? క్లాప్స్ కొట్టండి ఒకసారి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు విజయ్. వాళ్ళ ఫాదర్ నాకు వాళ్ళ ఫాదరు నేను ఫ్రెండ్స్. ఆయన షూటింగ్ ముందు చెప్పాడు నాకు, ఆడితో మంచి సినిమా తీయి, ఆయన నీ కొడుకులా చూసుకొని. బట్ విజయ్ నన్ను వాళ్ళ డాడీలా చూసుకొని నా కష్టాల్లో నాతో పాటు నిల్చున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు విజయ్. అండ్ నాట్ ఓన్లీ సినిమా కోసం పని చేస్తాడు, చార్మి ఇద్దరు కూర్చొని ప్లాన్ చేస్తారు. ఎన్ని ఒక్క పని కాదు. అండ్ నీలాంటి హీరో నేను ఎప్పుడు చూడలేదు విజయ్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఇక ఈ సినిమాలో మైక్ టైసన్, అదే మైక్ టైసన్ పెట్టాలన్న మా ఆలోచన ఎలా వచ్చిందో తెలీదు. వచ్చిన దగ్గర నుంచి మైక్ టైసన్ పట్టుకోవడానికి మాకు 1 year పట్టింది. అండ్ ద క్రెడిట్ గోస్ టు చార్మి. ఎందుకంటే అది It takes time Ramata. Wala team to matladam. Oh, hundreds of emails are read through Tuntai. Maxine Pumpichin Antaro. Mike won't do this Antaro. A legal team line Levastaro won the Zoom call Luntai. Idanta 1 year Nedchindi. Ledu Mata full script Pumpichin Mike Sauta and Karila Rakarakalu. So finally, oh date Chindi me under on Las Vegas Elam. అక్కడ లోకల్ క్రూని బుక్ చేసాం అమెరికన్ టీమ్ని సో వెయిటింగ్ ఫర్ మైక్ టైసన్ నేను అక్కడ క్రూతో చెప్పా మైక్ టైసన్ వస్తున్నాడంటే ఆర్ యూ షూర్ అని అడిగారు అందరూ ఎవడో నమ్మట్లా సో వస్తుంటే మైక్ టైసన్ ఇంకా రాలేదని నేను నించుంటే బిజీ వచ్చి సార్ మైక్ టైసన్ వస్తాడా ఇప్పుడు రాకపోతే ఏంటి అన్నాడు నాకు వచ్చబడింది అమ్మ షూటింగ్ అంతా ప్లాన్ చేసి రాకపోతే ఏంటని మేము అలా టెన్షన్లో ఉంటుండగా ఒక కారు దిగి మైక్ టైసన్ నడుచుకుంటూ వచ్చాడు వచ్చి వాట్ ద ఫక్ ఈజ్ హ్యాపెనింగ్ హీర్ అన్నాడు అమ్మయ్య వచ్చారు రైడ్ అనుకో సో లెజెండ్తో వర్క్ చేసే అవకాశం వచ్చింది మైకేల్ జాక్సన్ బ్రూస్ లీ తర్వాత ప్రపంచంలో ఏ మూల అడిగినా ప్రతి పల్లెటూరులో చెప్పే పేరు మైక్ టైసన్ ఆయనతో 1 hour తర్వాత షార్ట్లో ఉన్నాం మేము అందరం కూర్చునేవాళ్ళం నేను విజయ్ ఇలా చూసేవాళ్ళం మైక్ టైసన్ యమా మైక్ టైసన్ పక్కన కూర్చున్నామని ఆయన పక్కన కూర్చుంటే ఏదో యానిమల్ పక్కన కూర్చుని ఉంటాడు ఏదో గుర్రం ఏనుగు ఉంటాడు అలాగా ఇంత పెద్ద స్కల్ ఆ ఫుట్ సైజ్ మనది 9 నెంబరు 10 నెంబరు చెప్పులు కొంటాం ఆయనది 20 ఎవరికైనా ఫుట్ ఉంటుంది ఎక్కడ చెప్పులు రాయలేదు మేమే కుట్టించాం అక్కడ షూ సో హ్యూజ్ ఉంటాడు హోమోసేపియన్లా ఉండడు వాడు ఇంతకుముందు హోమో ఎరెక్టస్ ఆ ఫీల్డ్లో ఉంటాడు తలావుగా సో అలాంటి మైక్ టైసన్తో పనిచేసే అవకాశం మా సినిమాలో వచ్చింది మా టీం అంతా వెరీ లక్కీ అండ్ చాలామంది అడుగుతున్నారు మైక్ టైసన్తో కేజ్లో ఫైట్ ఉందా అని ఇందులో కేజ్లో ఫైట్ ఉండదు కేజ్లో వేరే వాళ్ళతో ఫైట్లు ఉంటాయి మైక్ టైసన్తో వేరే ఫైట్ ఉన్నది యూ విల్ లవ్ దాట్ అండ్ మా హీరోయిన్ అనన్య పాండే మా క్వీన్ మా రాణి అమ్మాయి అందగత్తే కాదు చాలా మంచి యాక్ట్రెస్ అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేస్తుంది షీజ్ ఏ ఫైర్ బ్రాండ్ ఆ అమ్మాయి కాన్ఫ్రంటేషన్ సీన్స్ హీరోతో ఉన్నాయని నాకు ఇష్టం ఆడాళ్ళు మగాళ్ళ మీద గట్టిగా అరుస్తూ మాట్లాడితే నాకు చాలా ఇష్టం అలా చేస్తుంది పిల్ల ఇది లవ్ స్టోరీ సో వాళ్ళిద్దరు లవ్ స్టోరీ మీరు చూడండి త్వరలో అలాగే ఇందులో రామకృష్ణ గారు మదర్ వేషం వేశారు రెబల్ తల్లి ఆవిడతో పనిచేయడం నాకు మొదటిసారి మీరు సినిమా చూస్తే అందరూ ఇలాంటి తల్లిలా ఉండాలని కోరుకుంటారు అంత ఇన్స్పైర్ చేసే క్యారెక్టరు రమ్మి గారు అండ్ చార్మి అండ్ సినిమా కోసం మగాళ్ళ కంటే ఎక్కువ కష్టపడుతుంది ఏ కష్టం ఉన్నా నాకు చెప్పదు ఏదో కొంపలు ఆరిపోతే తప్ప ఏ విషయం నా దగ్గర తీసుకురాదు నాకు టెన్షన్ లేకుండా అన్నీ చేసి పెడుతుంది ఒక్కోసారి ఏడుస్తుంది ప్రొడక్షన్లో ఆ ఏడడం కూడా నాకు చెప్పదు ఎందుకు ఏడుస్తుంది అనుకుంటున్నారేమో ప్రొడ్యూసర్లు కానీ కష్టాలు ఉంటాయి ఏ ప్రొడ్యూసరు ఏడకుండా ఏ సినిమా రిలీజ్ అవ్వదు అన్ని కష్టాలు ఉంటాయి తనకి ఏదైనా ఉంటే విజయ్తో షేర్ చేసుకుంటాడు వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ నాట్ ఓన్లీ ప్రొడక్షన్ అండ్ పబ్లిసిటీ కానీ అన్నీ దగ్గరుండి ప్లాన్ చేసుకుంటూ సినిమా ఇక్కడ దాకా తీసుకొచ్చింది అండ్ లవ్ యూ థ్యాంక్ యూ చార్మి అండ్ ఆలీభయ మా భయ్యాతో చేసిన సినిమాలని ఇట్టే సినిమాలే కాదు నాకు ఎప్పుడు కష్టంలో సుఖంలో నాకు ఎప్పుడు తోడుంటాడు ఎంత ప్రేమ లేకపోతే ఇందాక నా కోసం వచ్చి డాన్స్ చేస్తాడు ఐ లవ్ యూ భయ్యా ఐ లవ్ యూ అలాగే రోనిత్ రాయ్ గ్రేట్ యాక్టర్ ఇందులో విజయ్ మాస్టర్ రోల్ చేశారు ఆయన అలాగే Makarand Deshpande is from theatre. He lives in theatre, Makarand Deshpande. And Chanki Pandey garu, a special role, Ananya father, and a special role chesaru cinema. Like Get Up Sino, Vamsi, all beautiful people anta chesin cinema, premtho chesin cinema. And I thank Azim. Chala manchi music ichchadu. And Baskar Batla manchi lyrics rasadu. And Sagar, mattham South and Degger Juskunadu. Inko maro mukhya vishayam, Vishu Reddy. Vishu actor ga telusu naku. Tanu basic ga MMA fighter. తను ఎన్నో టోర్నమెంట్స్లో విన్ అయ్యాడు, రియల్ ఫైటర్. సో ఈ సినిమాలో ద బ్యాడ్ గాయ్ రోల్ ప్లే చేశాడు. అంతేకాదు హీఈస్ ద CEO ఆఫ్ అవర్ కంపెనీ. బిజినెస్ కానీ ప్రొడక్షన్ కానీ అన్ని దగ్గర చూసుకుంటారు. వన్ వర్డ్ అబౌట్ విషు, హీఈస్ అవర్ స్ట్రెంగ్త్. అండ్ మా DOP విష్ణు శర్మ, మా ఎడిటర్ జునైద్ గారు, మా డైరెక్టర్ జానీ షేక్ జానీ, అండ్ మై రొమాంటిక్ డైరెక్టర్ అనిల్, అండ్ ఈ సినిమాకి పనిచేసిన అన్ని టీములకి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా PRO వంశీ శేఖర్ అండ్ అదర్ PRO టీమ్స్, లీగల్ టీమ్స్, మార్కెటింగ్ టీమ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, శ్రేయాష్ మీడియా, శ్రీనివాస్, అన్నిటికంటే ముఖ్యం మా అన్న. ఎప్పుడు వరంగల్ వచ్చినా మమ్మల్ని ఆదుకొని ప్రేమించి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టేందుకు వదిలినా. థ్యాంక్ యూ సార్. అండ్ August 25th వస్తుంది. ఇట్స్ ఎ ఫుల్లీ లోడెడ్ మసాలా మూవీ. ప్లీజ్ వాచ్ లైగర్ ఇన్ థియేటర్స్. Love you all. Thank you so much, Puri Garu. And Eppudu, Mantri Varilu, Sri Erabal Dayakar Rao Garni Matadavasini Gari request chestunna. Thanks, Eppana Vata Valaku. Matadala Vata. Endukante na pilupai vacharu. Thanks, Eppala Vata. Warangal. మన వరంగల్ అంటేనే వాళ్ళకి అభిమానం. నేను చెప్పినంత మాత్రం